హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది అప్పటి నుంచో అడుగుతున్నటువంటి వీడియో థర్టీ ఫోర్ సైజ్ ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ అలాగే బ్యాక్ ఓపెన్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కదా ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి దీనికోసం ఎయిటీ పాయింట్స్ లైనింగ్ ఎయిటీ పాయింట్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇది మనం బ్యాక్ ఓపెన్ అని చెప్పుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకుని ఈ ఓపెన్స్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ ఓపెన్ అని చెప్పుకున్నాం కదా దానికోసం అనమాట ఇప్పుడు కింది వైపు క్రాస్ లేకుండా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసుకోండి అలాగే ఈ ఓపెన్స్ వైపు ఇక్కడ కూడా మనము లైనింగ్ని వాటర్లో తడిపేసి ఆరబెట్టుకుంటాం కాబట్టి క్రాస్ వస్తుందండి కాబట్టి క్రాస్లు ఏమీ లేకుండా ఈ ఓపెన్స్ వైపు కూడా కింది వైపు క్లాత్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ని కాస్త పైకి పొడిగించుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చు కోసం మన అంటే బ్యాక్ ఓపెన్ అని చెప్పుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో మనము హుక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక ఇంచు ఇక్కడ ఇలా స్కేల్ తోటి చిన్న మార్జిన్ అనేది వేసుకోండి క్వార్టర్ అండి జస్ట్ చిన్న మార్కింగ్ అంతే ఇలా మార్క్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి అలాగే నేను ఇంట్లోనే ఉంటూ బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని టైలింగ్ నేర్చుకునే వారి కోసం క్లాసులు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మీరేమంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా మొత్తం వేస్ట్ అంతా కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ అండి ఈ పదమూడున్నర ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని పద్నాలుగున్నర ఇంచులని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవుగా ఈ కింది వైపు నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ పై వైపున మార్క్ చేసుకోండి మీరు మామూలుగా మీ బ్లౌజ్ పొడవ ఎంత అయితే వస్తుందో దానికి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాము చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ అని మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ముప్పై నాలుగు ఇంచులండి చెస్ట్ రౌండ్ మొత్తము ఈ ముప్పై నాలుగు ఇంచుల దగ్గరికి టేప్ని ఇట్లా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాలుగో భాగం తెలిసిపోతుంది ముప్పై నాలుగు ఇంచులలో నాలుగో భాగం అంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది కదా ఈ ఎనిమిదిన్నర ఇంచులని మనం చెస్ట్ లూజ్గా మార్క్ చేసుకోవాలి క్లాత్ పైన మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఒక పావు ఇంచు మార్జిన్ వేసాం కదా స్టిచ్చింగ్ కోసం అని ఈ మార్జిన్ వేసిన లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలండి క్లాత్ చివరి నుంచి పెట్టుకోకూడదు ప్లస్ స్టిచ్చింగ్ కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను మీకు కొంచెం ఖర్చులు తక్కువ కావాలి అనుకుంటే వన్ ఇంచే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే బోట్ నెక్ బ్లౌజ్ అంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒకటిన్నర ఇంచులు పెట్టాను తర్వాత ఈ చివర్ను కూడా పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ పొడవు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేయండి ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎగ్జాక్ట్ ఎనిమిదిన్నర ఇంచులు అలాగే స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలిపేసేయండి అలాగే చాలామంది టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అక్క అని చెప్పి అడుగుతున్నారు కదా బిగినర్స్ కోసం అసలు స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యేలాగా క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఒకవేళ చేయమంటారా వద్దా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంటే చాలామంది బిగ్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టార్టింగ్ నుంచి చూపించండి అని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ వచ్చేసింది అలాగే చెస్ట్ లూజ్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు ఈ లైన్ పైన షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం షోల్డర్ వచ్చేసి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి మనం మార్జిన్ వేసుకున్న లైన్ దగ్గర నుంచి ఆరున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి లేదా మీ కస్టమరు లేదా మీ యొక్క షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఆ వచ్చిన షోల్డర్ లెంత్ నుంచి హాఫ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆమ్ డౌన్ కోసం కూడా ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి అలాగే ఒక మూడున్నర ఇంచుల దగ్గర కూడా ఒక వజాయింపుగా ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఈ త్రీ డాట్స్ను కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేయండి ఈ ఎడ్జెస్ వైపు కూడా ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా ఒక ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేయండి ఇప్పుడు ఈ కార్నర్లో ఆమ్ రౌండ్ కోసం ఒకటి పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి ఆమ్ రౌండ్ షేపు ఇలా పైన నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి ఇలాగా ఇలా ఆమ్ రౌండ్ కూడా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ ఏమి మార్క్ చేయాల్సిన పని లేదండి ఓన్లీ షోల్డర్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోతుంది షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను మీకు మరీ షోల్డర్ చిన్నదిగా కావాలి అనుకుంటే ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ ఆమ్ డౌన్ లైన్ పైన ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ని ఈ నెక్ పాయింట్ ఈ పాయింట్కి ఇట్లా క్రాస్గా కలిపేసేయండి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో సుంచులు లూజ్ అట్లా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది కొంచెం క్రాస్ తీయడం వల్ల ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా పెడుతున్నానండి ఇటువైపు కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ స్టార్ట్లో బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ దగ్గరికి ఒక రౌండ్ షేప్ ఒక బోట్ నెక్ షేప్ వచ్చేలాగా జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దీనికి కొలత పెట్టాల్సిన పనేం లేదండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేసుకుంటున్నామండి నెక్ మార్క్ చేసుకోవడం కోసం ఈ పాయింట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింది వైపున చూడండి ఇక్కడ నుంచి ఇలా పైకి బ్యాక్ నెక్ పొడవు వీపు పొడవు అంటాను చూడండి అది వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను అనమాట బ్యాక్ నెక్ లెంత్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఇట్లా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫోర్ ఇంచెస్ ఉంది మీకు కాస్త పైకి కావాలనుకుంటే ఒక ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు ఉండేలాగా పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్కి సరిపోతుందండి ఇలా మీకు చిన్న సైజులో బ్యాక్ నెక్ అనేది కావాలి అనుకుంటే ఇక్కడ నేను విడ్త్ మూడున్నర పెట్టాను కదా మీరు మూడించులు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము కట్ చేసేటప్పుడు కొంచెం బిగ్నర్స్ అయితే క్లాత్ జరిగిపోకుండా పిన్స్ పెట్టుకోండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కట్ చేసేద్దాం అంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి పీసెస్ అనేటివి విడిపోయే ఛాన్స్ ఉంటుందండి కట్ చేసేటప్పుడు ఒక దానిపైన ఒకటి కరెక్ట్గా ఉండక ఉండకుండా జరిగిపోతాయని నేను పిన్స్ పెట్టేసుకున్నాను ముందే సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తున్నాను ఈ నెక్లో నేను సింపుల్ డిజైన్ అనేది చేస్తానండి కొంచెం సింపుల్ డిజైన్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్స్ మన ఉండేలాగా పెట్టేశామండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఈ ఫోల్డింగ్ అనేది మన ఉండేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ రాకుండా బ్యాక్ సైడ్ మాత్రమే ఓపెన్ వస్తుంది కాబట్టి బ్లౌజ్కి ఇప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ ఫోల్డింగ్ వైపు చూడండి ఇలా ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి ఒకటి రెండు సార్లు ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ కోసమని ఒక పావు పెట్టాను చూడండి ఈ పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా వదిలేసేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కోసము అర్థమవుతుంది కదా ఇలాగా చుట్టూ మీకు అడ్జస్ట్మెంట్ చూసుకోండి ఒక పావు ఇంచ్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్స్ట్రాగా వదిలిపెట్టండి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మనం ఆల్రెడీ ఎక్కువ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ మార్క్ చేసేయండి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి వితౌట్ షేప్ బెల్ట్ తోటి స్టిచ్ చేస్తున్నామండి మనం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఇలా ఈ నెక్ రౌండ్ బోట్ నెక్ రౌండ్ కూడా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాక్స్ డ్రా చేయాల్సిన పని లేదు బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నానండి ఇక్కడ మార్కింగ్ సరిగా పడలేదు అని మళ్ళీ డ్రా చేస్తున్నాను ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ ఇది ఆమ్ రౌండ్ బ్యాక్ ఆమ్ రౌండ్ కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఇది బోట్ నెక్ కాబట్టి పైన స్టార్టింగ్ నుంచి ఇట్లా కొంచెం ఎక్కువగానే లోతు డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఆమ్ రౌండ్ అనమాట ఈ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంచేసుకోవచ్చండి ఇంకా ఏం కట్ చేసుకుని మార్క్ చేయాల్సిన పని ఏం లేదు ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఒక డాట్ పెట్టిన తర్వాత ఈ డాట్ని బేస్ చేస్తూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇది వేస్ట్ లైన్ అండి ఇందాక బ్యాక్ పార్ట్ డ్రా చేసినప్పుడు లైను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లైన్ అనమాట ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ దగ్గరికి ఇట్లా ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కోసం ఫైవ్ ఇంచెస్ కింది వైపు లైన్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా ఈ ఏదైతే ఫైవ్ ఇంచెస్ పాయింట్ దగ్గర కూడా త్రీ ఇంచెస్ ఉండేలాగా కరెక్ట్గా చూసుకుని ఆ తర్వాత మీరు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫైవ్ ఇంచెస్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఆమ్ రౌండ్ తిరిగే చోటకి మీకు ఒకసారి ఇక్కడ షోల్డర్ నుంచి సారీ ఆమ్ రౌండ్ కొలిచి చూపిస్తున్నాను చూడండి ఒక ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా రౌండ్గా కలిపేసేయండి ఇది ఇక్కడ మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వచ్చేసింది ఇలాగా ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్ డాట్ కట్ చేసుకోవాలి కదా దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటిన్నర ఇంచులో ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మార్కింగ్ని కింది వైపు కూడా ఇలా ఒకటిన్నర ఉండేలాగా పెట్టి స్ట్రైట్గా డ్రా చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పాయింట్ ఉంది కదా మెయిన్ డాట్ ప్రిన్సెస్ కట్ కోసం మనము ఫస్ట్ పెట్టుకున్న ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షేప్ ఇచ్చేసేయండి ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి నార్మల్ బ్లౌజు ఎలాగైతే చెస్ట్ ఫిట్టింగ్ ఉంటుందో సేమ్ అలానే ప్రిన్సెస్ కట్ కూడా ఉంటుందండి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచులు దగ్గరికి ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ లాగా ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట ఇక ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ బెల్ట్లు అవేమి ఉండవండి నీట్గా ఉంటుంది ఇలా ఈ సైడ్ వచ్చేసి కొంచెం ఒక పావు ఇంచు మార్క్ చేసుకుని ఇలా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు మనం ఈ ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచు ఈ సైడ్న మార్క్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా స్టిచ్చింగ్ కోసం అనమాట లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తగ్గిపోతుందండి ఎక్స్ట్రా పెట్టకపోతే ప్రిచెస్ కట్ అంటే మనం రెండు పీసులు జాయింట్ చేసేటప్పుడు క్లాత్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి షోల్డరు ఆ తర్వాత ఆమ్ రౌండ్ లోతు డ్రా చేసాము కదా ఈ మార్కింగ్ పైన కట్ చేయాలి తర్వాత ఇక్కడ మనం స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా అది కూడా కట్ చేసి ఈ కింది రౌండ్ కూడా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అవుతుంది అలాగే ఈ ప్రిన్సెస్ కట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం చూడండి లైట్గా ఏదో తీసాము అన్న పేరుకి ఇలా కొంచెం క్రాస్ తీయండి చాలు తీయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఫస్ట్ క్లాత్ అయితే ఒక ఫోల్డింగ్ మీద ఉందండి దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత కింది వైపున క్రాస్ ఏమీ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఈ క్రాస్ని కట్ చేసేసేయండి మనం నార్మల్ బ్లౌజ్కి హ్యాండ్ అలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు నాలుగున్నర ఇంచులు అండి ఎగ్జాక్ట్ లెంత్ మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక వన్ ఇంచు కలుపుకుని ఇక్కడ నేను ఐదున్నర ఇంచులు హ్యాండ్ పొడవు అనేది డ్రా చేస్తున్నాను అలాగే హ్యాండ్ డౌన్ హ్యాండ్ చంక డౌన్ కోసం వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు డౌన్ అనేది మార్క్ చేసుకోండి కింది వైపుకి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేయండి ఈ లైన్ పైన మనం హ్యాండ్ యొక్క చంక లూజు డ్రా చేసుకుంటామండి ఇప్పుడు హ్యాండ్ యొక్క చివరి లూజ్ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ పదకొండు ఇంచెలు ఈ పదకొండు ఇంచులు అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి పదకొండు ఇంచులలో సగం ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన లూజు చంక లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండింటిని ఇలా క్రాస్గా కల్పేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది ఎగ్జాక్ట్ మార్కింగేనండి మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా పెడుతున్నాను మీకు ఇంకా ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే రెండించులు కూడా పెట్టుకోవచ్చు కింది వైపును కూడా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలాగ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా ఈ చంక డౌన్ లైన్ పైన ఇలా కట్ చేసేయకుండా కొంచెం కిందికి ఒక ఇంచు కొంచెం ఇలా కిందికి క్రాస్గా కట్ చేసుకుంటే మీకు చంక దగ్గర సుంచులు అట్లా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట కొద్దిగా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దానిపైన కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కిట్ల ఫోల్డింగ్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం ఒరిజినల్ క్లాత్ని జస్ట్ ఇలా ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ ఈ అడ్జస్ట్ వైపు ఉంది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ని పెట్టేసుకోవాలి ఇలాగా ప్లెయిన్ ఉన్నది సపరేట్గా వదిలేసేయాలండి బ్యాక్ పార్ట్లో ప్లెయిన్ వస్తే బాగోదు కాబట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ లైనింగ్ యొక్క ఫోల్డింగు క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒక వైపుగా ఉండేలాగా చూసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఈ సైడ్ పీస్ ఉంటుంది చూసారా ఈ సైడ్ పీస్ను కూడా మనకి క్లాత్ ఎక్కడ ఎలా అడ్జస్ట్ అయితే అలా పెట్టేసుకోవచ్చండి ఇలాగా ఇలా పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ముందు ఇలా పెట్టుకుని క్లాత్ ఏ ఏ భాగాలలో ఎలా కట్ చేసుకుంటే క్లాత్ బాగా మనకి సరిపోతుంది అన్నది చూసుకుని ఆ తర్వాత కట్ చేసుకోండి అలాగే మీరు కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అని అనిపిస్తే పిన్స్ పెట్టుకుంటే మీకు క్లాత్ కదలకుండా నీట్గా ఏ పీస్ ఎక్కడ కట్ చేయాలో అక్కడే వచ్చేస్తుంది బిగ్నర్స్ అయితే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా మీరు పీసెస్ని ఎట్లా పక్కన పెట్టేసుకున్నారనుకోండి కొంతమంది బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి పిన్ పెట్టేసుకోండి సేఫ్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి కూడా నేను ఒరిజినల్ క్లాత్ పైన పిన్స్ పెట్టేస్తున్నాను పిన్స్ పెట్టేసి కట్ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఈ ఫ్రంట్ పీస్ని కూడా మీరు ఒకేసారి ఇట్లా సెట్ చేసుకోండి కావాలంటే మీరు ఈ పీస్ని సైడ్ ఎక్కడైనా కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్న చోటైనా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్స్ కూడా ఒకేసారి మొత్తం అన్ని క్లాత్ మీద పర్చేసుకున్నాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కన్నా కూడా ఎప్పుడైనా సరే మనం సారీ లైనింగ్ క్లాత్ కన్నా కూడా ఒరిజినల్ క్లాత్ ఒక ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండేలాగే కట్ చేసుకోవాలి చూడండి పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా మనం ఎలా కట్ చేసుకోవడానికి ఎలా తిప్పినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలాగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా అలాగే ఈ పీసు మీ క్లాత్ ఇక్కడ సరిపోకపోతే ఎక్కడైనా సరే పెట్టుకుని కట్ చేసుకోవచ్చు అండి మీకు ఎక్కడ క్లాత్ ఎక్కువగా ఉంటే అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అలాగే ఇది కొంచెము థర్టీ ఫోర్ సైజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనకి ఎయిటీ పాయింట్స్ క్లాత్ అయినా సరే చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ సైడ్ పీస్ కూడా కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి స్టిచ్చింగ్ వచ్చేసి మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్కి వచ్చేసి మామూలుగా ఇంకా నార్మల్ బ్లౌజ్కి ఉన్నట్టు షేప్ బెల్ట్ అలా ఏముండదండి ఉండదండి నీట్గా సింపుల్ ఈజీగా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్లీవ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ మిడిల్ లో కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోండి లైనింగ్ క్లాత్కి ఎలాగో టక్స్ ఉంటుంది కాబట్టి దానిని బట్టి ఒరిజినల్ కూడా టక్స్ ఇచ్చేసి పిన్ పెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనకు మిగిలినటువంటి లైనింగ్ క్లాత్ తీసుకుని క్రాస్ ఏమీ లేకుండా ఒక పక్కన ఇలా కట్ చేసుకుంటానండి బ్యాక్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా డైరెక్ట్గా నడుమును పెట్టేసుకుని ఈ నడుము కన్నా కొంచెం ఎక్స్ట్రాగానే ఉండేలాగే తీసుకోండి లూజు లేదా మీరు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటారో బ్యాక్ బెల్ట్ అలాగే తీసుకోండి ఇలాగా ఇలాగే ఇంకొక పీస్ కూడా కట్ చేసుకోవాలి మనం అంటే ఫ్రంట్ బెల్ట్కి కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను పట్టి కాజా పట్టి కోసం కూడా క్రాస్ తీసేసాను ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉందో చూసుకుందాం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ దగ్గర నుంచి కింది వరకు ఈ పొడవు ఒక ఇంచుల వరకు ఉందండి ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని పదిన్నర ఇంచులు అలా తీసుకోవచ్చు పట్టి కాజా పట్టి పొడవు విడ్త్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ ఎందుకంటే కాజా పట్టీ కోసం ఈ త్రీ ఇంచెస్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే టూ ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుంటున్నాను టూ ఇంచెస్ వచ్చేసి హుక్స్ పట్టీ కోసం అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర కట్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి విడిగా ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న లైన్ పైన కట్ చేసుకుంటే పట్టి అలాగే కాజాపట్టి ఫైనల్గా మన ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక దీనికి వచ్చేసి మెడపీసులు అట్లా ఏమి కట్ చేసుకోవాల్సిన పని లేదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ బెల్ట్ పట్టి కాజాపట్టి ఫ్రంట్ బెల్ట్ అండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్